నమస్తే తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్ళే ముందు హెడ్‌లైన్స్. సిరులు కురిపిస్తున్న తెల్ల బంగారం క్వింటాల్ పత్తి 9040 రూపాయలు గజ్వెల్ మార్కెట్ యార్డులో రికార్డ్ స్థాయి ధర. కరీంనగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్న ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో మనవూరు మనబడి పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దివాకర్ రావు. పేదింటి ఆడబిడ్డలకు వరంలా కళ్యాణ లక్ష్మి మెదక్ జిల్లా రామాయంపేటలో చెక్కుల పంపిణీ 75 మందికి అందించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఖానాపూర్ నియోజకవర్గంలో బలమైన శక్తిగా టీఆర్ఎస్ పార్టీలో చేరిన కడెం మండలం కాంగ్రెస్ బీజేపీ క్యాడర్ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్. బీసీలను ఆర్థికంగా అణచివేసేందుకే ఈడీ ఐటీ దాడులు కేంద్ర ప్రభుత్వంపై 300 కాపుల ఆగ్రహం నిజామాబాద్ జిల్లా బాల్కొండలో మోదీ దిష్టిబొమ్మ దహనం. కబడేర్ శిదాం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల కస్టడీ కోసం మరోసారి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను ఇంకా విచారించాల్సి ఉందని పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల కస్టడీ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలను బట్టి మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. కేసులో దర్యాప్తు చేయాల్సిన అంశాలు చాలా ఉండటంతో నిందితుల విచారణకు మరింత సమయం కోరారు పోలీసులు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితుల కస్టడీ విచారణ ముగియటంతో రామచంద్ర భారతి సింహయాజీ నందకుమార్లను పోలీసులు ఎసిబి కోర్టుకు తరలించారు. రెండవ రోజు విచారణలో సిట్ ఇన్ఛార్జ్ హైదరాబాద్ సిపిసిబి ఆనంద్ పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, కొద్దిసేపటి క్రితమే నిందితులకు సంబంధించినటువంటి విచారణ ముగిసింది. ఆ ముగ్గురిని రామచంద్ర భారతి సింహయాజీ నందు ముగ్గురిని కూడా ఎసిబి కోర్టుకు తరలించారు. అయితే మధ్యాహ్నం నుంచే పోలీసులు కసరత్తు చేస్తున్నారు. రెండు రోజుల విచారణ సరిపోలేదు, ఇంకా విచారించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కీలక అంశాలు బయటపడ్డాయి. ఈ కీలక అంశాలకు సంబంధించి ఇంకా మరికొంతమందికి నోటీసులు సెలవు చేసి వారిని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంకా విచారణ కొనసాగించాలి కాబట్టి కొంత దీనికి సంబంధించి ఎక్స్టెన్షన్ కావాలని అడిగినటువంటి నేపథ్యంలో కోర్టు మరి ఇంతవరకు అయితే ఇంకా ఎట్లాంటి ఆర్డర్స్ రాలేవనేటువంటిది తెలుస్తా ఉంది. గతంలోనే 5 రోజుల కస్టడీ కలిగినటువంటి నేపథ్యంలో 2 రోజులకు ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు 3 రోజుల కస్టడీ కావాలని అడిగారు కాబట్టి అట్లీస్ట్ 1 రోజు లేదా 2 రోజులు ఇచ్చే అవకాశం ఉండొచ్చు. అయితే కోర్టు నుంచి మాత్రం ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ఆదేశాలు రాలేదు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సివి ఆనంద్ మాత్రం ఇప్పటి వరకు విచారణ కొనసాగించి కొద్దిసేపటి క్రితమే రాజేంద్ర నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నుంచి వెళ్ళిపోయారు. ఇప్పటికే ఏసీపీకి ఏసీపీ కార్యాలయంకి వచ్చినటువంటి దాంతో ఎవరైతే ఈ సిట్ని ఏర్పాటు చేశారో మొత్తం మంది కార్యాలయంలో ఉండి ఇవాళ వరకు విచారణ కొనసాగించారు. ముందుగా జగదీష్ రెడ్డి డీసీపీ శంషాబాద్గా ఉన్నటువంటి వ్యక్తి ఆఫీసర్ ఆయన నేరుగా ఇవాళ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏసీపీ రాజేంద్ర నగర్ డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ ముందుగా దానికి సంబంధించి పర్మిషన్ కోసం వెళ్ళడానికి 4 గంటల సమయంలో సీవీ ఆనంద్ వచ్చిన తర్వాత గంట తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. విచారణలో ఇప్పటి వరకు పాల్గొన్నటువంటి అధికారులతో పాటు ఇందిరేవులో ఉన్నటువంటి టీమ్స్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులతో సీవీ ఆనంద్ నేరుగా మాట్లాడి ఇవాళ జరిగినటువంటి విచారణ ఎస్ఎస్ఎల్లో పూర్తి స్థాయిలో జరిగినటువంటి విచారణ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపినటువంటి నేపథ్యంలో ఆడియో వీడియోలకు సంబంధించినటువంటిది అప్పటివరకు రిపోర్ట్ వస్తున్నటువంటి విషయంతో పాటు మిగతా అన్ని విషయాలను కూడా ఇవాళ చర్చించి ఆయన నేరుగా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే నిందితులను కూడా మరికా సేపట్లో నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ వారిని మళ్ళీ జైలుకు పంపించే అవకాశం ఉంటే చికెన్ కూడా జైలుకు తరలిస్తారు. ఇవాళ రాత్రి కల్లా ఒకవేళ ఆర్డర్స్ వస్తే ఆ ఆర్డర్స్ తీసుకొని మళ్ళీ రేపు ఉదయం సెంచర్ కూడా జైలుకు వెళ్ళి వాళ్ళని కస్టడీ తీసుకుంటారు. లేదు అనుమతించకపోతే మాత్రం వారిని మళ్ళీ తీసుకునేటువంటి అవకాశం లేదు. అయితే
ఇప్పటివరకు విచారణ జరిగినటువంటి సీజన్లో మధ్యలో ఆగిపోయింది. చాలా విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు చెప్పినటువంటి ఇష్యూస్ కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి అంశాలు కావచ్చు, చాలా వరకు ఇంకా కొత్త మందిని కొత్త కొత్త వాళ్ళని కూడా వాళ్ళ పేర్లు వచ్చినటువంటి నిబంధనలు వారిని కూడా విచారించాల్సినంత అవసరం ఉంది. నోటీస్ ఇచ్చి విచారణకు రావాల్సిందిగా వారిని పిలవాల్సినంత అవసరం ఉంది. కాబట్టి ఆ సందర్భంలో వీళ్ళు కూడా ఇక్కడ ఉంటే విచారణ కొంత సులభతరం అవుతుంది. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి తీరుగా ఒకరొకరు నేరుగా గుర్తించి మాట్లాడుతున్నటువంటి పోలీసుల తీరుగా ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఏసీబీ కోర్టు మరి వారికి కస్టడీకి అనుమతిస్తున్నా లేదా అనేటువంటిది మరి కాసేపట్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సీబీఐ మాత్రం కొద్దిసేపు క్రితమే విచారణ ముగించుకుని నేరుగా ఆయన సిట్ కార్యాలయం నుంచి తన కార్యాలయం బయలుదేరారు. కవిత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రాష్ట ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ దవాఖానాలు పనిచేస్తున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. బస్తీ దవాఖానాల స్ఫూర్తితో త్వరలోనే రాష్ట్రంలో పల్లె దవాఖానాలు ప్రారంభిస్తామని తెలిపారు. అన్ని పీహెచ్సీల్లో డాక్టర్లను నియమిస్తున్నామని చెప్పారు. కోఠి డిపిహెచ్ ఆఫీస్లో పీహెచ్సీ మానిటరింగ్ హబ్ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం తెలంగాణ పీహెచ్సీ హబ్ నుంచి వైద్యులతో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మానిటరింగ్ హబ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హరీష్ రావు వివరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 636 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, 251 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో మనము ఈ సీసీ కెమెరాల కనెక్టివిటీ, మన డైరెక్టర్ హెల్త్ ఆఫీస్లో ఉండే కమాండ్ కంట్రోల్ రూమ్తో అన్ని పిహెచ్సీలను కూడా అనుసంధానం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీసు, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీస్తో అన్ని పిహెచ్సీలను కూడా అనుసంధానం చేసుకోవడం వల్ల ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించడానికి, ఇటు హెడ్ ఆఫీస్కు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మధ్య మరింత సమన్వయం సాధించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏదైనా ఎపిడెమిక్ అవుట్బ్రేక్, ఒక ఏదైనా ఏరియాలో ఎక్కడైనా సడన్గా డయేరియా కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ, ఇంకా ఏదైనా వరదలు కానీ, సమ్ ఎపిడెమిక్ అవుట్బ్రేక్ వచ్చినప్పుడు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నేరుగా పిహెచ్సీలతోని ఎప్పటికప్పుడు మాట్లాడడానికి, అవసరమైన సూచనలు అందియడానికి, మెరుగైనటువంటి వైద్య సదుపాయాలను ప్రజలకు అందించడానికి ఈ మానిటరింగ్ సిస్టమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో మహిళలకు కుట్టు మిషన్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో సిరులు పండుతున్నాయన్నారు మంత్రి గంగుల కమలాకర్. గతంలో నీళ్లు లేక వేల ఎకరాలను పడావు పెట్టిన రైతులు ఇప్పుడు ఆ భూముల్లో వేలాది క్వింటాళ్ల ధాన్యాన్ని పండిస్తున్నారని చెప్పారు. కరీంనగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్తో కలిసి ప్రారంభించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవాన్ని తట్టుకోలేకే కేంద్రంలోని బీజేపీ ఈడీ ఐటీ దాడులకు తెగబడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. దమ్ముంటే బ్యాంకుల్లో రుణాల పేరిట కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యాల వంటి మోసగాళ్లను దేశానికి పట్టుకురావాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే గ్రెనేడ్ వ్యాపారంలో ఉన్న మంత్రి గంగుల కుటుంబంపై కక్ష కట్టి ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. గంగుల కమలాకర్ కు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఆయన ఈడీ ఐటీలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మున్గోడు ఎన్నికల్లో
ఓటమిని జీర్ణించుకోలేక బీజేపీ పార్టీ కుట్రలు కుతంత్రాలవన్నీ శిఖండి రాజకీయాలు చేస్తూ ఉంది. దేశాన్ని ముంచిపోయినటువంటి నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయమాల్య అనేక కుంభకోణాలు చేసిన వాళ్ళు నేను ఉన్నటువంటి లండన్లోనే దర్జాగా తిరుగుతూ ఉన్నారు. పార్లమెంట్ సాక్షిగా 72 మంది ఈ భారతదేశాన్ని కుల్లగొట్టేటువంటి వాళ్ళు, లక్షల కోట్లు కుల్లగొట్టేటువంటి వాళ్ళు జాబితాని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి 12 మందిని తీసుకొస్తే దేశమే బాగుపడుతుంది. దేశంలో దేశ ప్రగతిని ముందు తీసుకుపోతున్నటువంటి రాష్ట్రాలను తెలంగాణ రాష్ట్రం మీద కచ్చగట్టి చిన్న రాష్ట్రం మీద ఒక సీటును గెలుచుకోలేక జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు ఈరోజు తెలంగాణ నాయకులపైన అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం, చికెండ్ రాజకీయాలు చేయడం, ఈడీ కేసులను, సిబిఐ కేసులను, అనేక రకాలుగా ఇన్కమ్ ట్యాక్స్ కేసులను పెట్టి భయపెట్టించి గుప్పిట పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఇది ఎంతవరకు సంబంధించి వాడుతా ఉన్నాం. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన సంపదని జాగ్రత్తగా కాపాడుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. హైదరాబాద్ బన్సిలాల్పేటలో పురాతన మెట్లభావి పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ నెలాఖరులో మంత్రి కేటీఆర్ మెట్లభావిని ప్రారంభిస్తారని తెలిపారు. పురాతన సంపదను కాపాడుకోవటం వల్ల టూరిజం పెరుగుతుందన్నారు. పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1724 అంటే దగ్గర దగ్గర 300 సంవత్సరాల క్రితం హైదరాబాద్ సిటీలో భవిష్యత్తు తరాలకు వాటర్, నీళ్ల ఇబ్బంది ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఒక 44 ప్రాంతాలలో ఈ స్టెప్ వెల్స్ మరి ప్లాన్ చేయడం జరిగింది. ఒకసారి స్టడీ చేసి దాని చరిత్రను తీసుకొని స్టెప్ వెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని పునరుద్ధరణ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో కోఆర్డినేట్ చేసుకొని ఒక కమిటీ ఫార్మేషన్ చేసి ఇంత అద్భుతమైనటువంటి స్టెప్ వెల్ మీ కళ్ళ ముంగట కనిపిస్తుంది, ఎంత న్యాచురల్గా ఉందో మీరు చూసింది. ఎకనామిక్ సపోర్ట్ అంటే స్థానికంగా ఉన్న వాళ్లకు కొంత ఇది మీకు ఊహించని స్థాయిలో భవిష్యత్తులో టూరిస్టులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న రాష్ట్రానికి ప్రధాని మోదీ రాకను నిరసిస్తూ రేపు రామగుండంలో విద్యా సంస్థల బంద్కు ఏఐఎస్ఎఫ్ పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర విద్యా సంస్థలను మోదీ రాకుండా మోకాలడ్డుతున్నారని ఏఐఎస్ఎఫ్ నేతలు మండిపడ్డారు. తెలంగాణ విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్న మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న మోదీ రాకను ఖచ్చితంగా అడ్డుకుంటామని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. తెలంగాణకు ప్రధాని మోదీ చేసిందేమీ లేదని సీఐటియుసీ నాయకులు మండిపడ్డారు. రేపు మోదీ రామగుండం పర్యటన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రిలో కార్మికులు ఆందోళన చేపట్టారు. బొగ్గు పరిశ్రమల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఐటియుసీ నాయకులు నిరసనకు దిగారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు మోదీ అంటూ కార్మికులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సింగరేణి అన్ని కార్మిక సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాక్లని సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం వల్ల సింగరేణి ప్రమాదకర పరిస్థితుల్లో నెట్టబడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అన్ని లాభాల్లో నడుస్తున్నాయి, ఆ వాటిలో వస్తున్నటువంటి ఇంత మంచి సంస్థను వదిలిపెట్టేసి ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటి? నీకు ధారాదత్తం చేస్తున్నావు కాదు. రేపు ప్రధాని మోదీ రామగుండం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఆందోళన బాటపట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఆపివేయాలని హెచ్చరించారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి గో బ్యాక్ మోదీ అంటూ నినాదాలు చేశారు. రేపు రామగుండంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా ఏఐటియుసీ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జ్లు ధరించి గో బ్యాక్ మోదీ అంటూ నినాదాలు చేశారు. బొగ్గు గన్లను ప్రైవేటీకరణ చేసి ఏ ముఖం పెట్టుకుని రామగుండం వస్తారని నిలదీశారు. 8 ఏళ్లలో మోదీ తెలంగాణకు ఓరగబెట్టింది ఏమీ లేదని తేల్చి చెప్పారు. నరేంద్ర మోడీ గారు
రామగుండం పెట్రోలైజర్ జాతికి అంకిత సర్కార్ ఈ రోజు కాలయాపన చేస్తా ఉన్నాడు. అదే విధంగా ఈ రోజు సింగరేణి కార్మిక పెన్షన్ ఆనాడు మహానుభావుడు కుమరయ్య గారు సాధించి పెట్టిన పెన్షన్ మరి మన గతంలో రిటైర్మెంట్ అయిన కార్మికులకు 500-1000 రూపాయలు దొరుకుతా ఉన్నాయి. 20% ఇస్తా ఉన్నాడు. దాని పెంచమని గత 12 సంవత్సరాల నుండి అడిగినప్పటికీ కూడా ఇలా పెడచెవిన పెట్టి ఇలా దా పెన్షన్ కూడా 500 రూపాయలు కూడా పెంచారు. దాన్ని పెంచే పరిస్థితి ఏమంటే దౌర్భాగ్య. మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఈడీ దాడులు అనైతికమని మున్నూరు కాపు సంఘం నాయకులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో మున్నూరు కాపు నేతలు నల్ల బ్యాడ్జ్ ధరించి ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మోదీ డౌన్ టౌన్ నినాదాలతో హోరెత్తించారు. బీసీ బిడ్డ ఎదుగుదలను ఓర్వలేకే బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తన జేబు సంస్థల రంగ సంస్థలైనటువంటి ఈడీ ఐటీలను మరియు ఈ రకంగా తెలంగాణలో ఉన్న బీసీ మంత్రులపై ఉసగొలిపి భయబంధాలను గురి చేసి ఇలా దాడులు చేయడం బాగా దుర్మార్గం. ముఖ్యంగా తెలంగాణలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ ఖాళీ అవుతోంది. స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు సొంత పార్టీ నేతలు షాక్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే వైఖరితో విసిగిపోయిన బీజేపీ నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. రఘునందన్ రావు స్వగ్రామం బొప్పాపూర్ వాసి అరిగకృష్ణ దుబ్బాక మండలం బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రజలకు ఇచ్చిన హామీలేవి నెరవేర్చకపోవడంతోనే బీజేపీకి రాజీనామా చేశానన్నారు. సీఎం కేసీఆర్తోనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. దుబ్బాక మండల పార్టీ అధ్యక్షుడిగా మరియు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ మన తెలంగాణ సాధించుకొని కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. గతంలో దుబ్బాకకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేను గెలిపిస్తే చాలా బాగు చేస్తారని చెప్పేసి నమ్మి మోసపోయినాం. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న యువకులారా, మీరందరూ కూడా మన నియోజకవర్గాన్ని బాగు చేసుకోవడానికి మీరందరూ కూడా పునరాలోచించి టీఆర్ఎస్ పార్టీలో చేరి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవాలని చెప్పేసి కూడా మీకు సూచనలు ఇస్తున్నాను. ఖానాపూర్ నియోజకవర్గంలో బలమైన శక్తిగా టీఆర్ఎస్ ఆవిర్భవిస్తోంది. కడెం మండలం కాంగ్రెస్ బీజేపీ క్యాడర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సత్ఫలితాలు ఇస్తోంది. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో చేపట్టిన 40,000 మియావాకి ప్లాంటేషన్ విజయవంతమైంది. మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో 15 నెలల్లో 15 అడుగుల ఎత్తుకు పెరిగాయి. మొక్కలు ఎదగటానికి తగిన జాగ్రత్తలు తీసుకున్న సిపి మహేష్ భగవత్ కి ఎంపీ సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు. మన పిల్లలు పెద్దయ్యాక ఎలాంటి అనుభూతి కలుగుతుందో ప్లాంటేషన్ను చూస్తుంటే అదే అనుభూతి కలిగిందంటూ ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. అటు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం చేపట్టినా పోలీసులు భాగస్వాములు అవుతారని మహేష్ భగవత్ చెప్పారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేటలో 75 మంది లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మెదక్ నియోజకవర్గంలో మొత్తం 51,000 మంది వివిధ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారని పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. ఎంతో మంది నాయకులు మారిండ్రు, ప్రభుత్వాలు మారినాయి, ఎవరు కూడా అమ్మాయి పెళ్లి చేస్తే సాయం చేయాలని ఆలోచన ఎవరికి లేకుండే. కానీ మన ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేస్తే కొంచెం నష్టం ఉంటుంది, అక్కడ నేను ఆదుకుంటా అనే ఉద్దేశం కొద్ది మరి పథకాన్ని తీసుకురావడం జరిగింది. కళ్యాణలక్ష్మి పథకం ఆడపిల్ల పెళ్లికి ఒక మేనమామ లెక్క, నిజంగా సొంత మేనమామలకు కూడా మరి వాళ్ళు కష్టం ఉన్న తరుణంలో వాళ్ళు కూడా అంత సాయం చేస్తారు. అట్లాంటిది గౌరవ కేసీఆర్ గారు లక్ష 116
ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పెద్ద మనసు చాటుకున్నారు. తను జన్మించిన పేట్లబొర్చు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయించారు. పుట్టిన హాస్పిటల్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని అభివృద్ధి కోసం నిధులు ఇచ్చిన ఎంపీ సంతోష్ కుమార్ను మంత్రి హరీష్ రావు అభినందించారు. ఎంపీ సంతోష్ నిర్ణయం ఎంతో మందికి స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు. కోటి రూపాయల నిధులతో పేట్లబొర్చు ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన వారు ఆయా ఆసుపత్రుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మత్స్య రంగానికి ఊపిరిపోసిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కొనియాడారు. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం భీమ్గన్పూర్ పెద్ద చెరువులో ఎమ్మెల్యే చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఎవరైతే కుల వృత్తులను ఆధారపడి జీవిస్తా ఉన్నారో వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగు కావాలని, వారు ఏ వృత్తినైతే నమ్ముకొని బ్రతుకుతున్నారో వారికి ఆర్థికంగా బాగా వెసులుబాటు ఉండాలి, ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ముదిరా సోదరులకు, గంగపుత్రులకు, మరి వీళ్ళందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజు చెరువులలో ఉండేటువంటి సంఘాలకు, గతంలో అయితే సంఘంలో ఉండేటువంటి వాళ్ళు ఆ రోజు ఉండేటువంటి అవకాశాన్ని బట్టి చేపలు పోసుకునే అవకాశం ఉంటే ఉండేది, లేకపోతే లేకపోయేది. కానీ ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా చేపలను, రొయ్యలను ఈ రోజు ఇలాంటి రిజర్వాయర్లను పోసి మీరందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ వల్ల ఈ రోజు మరి ఎంతో గొప్ప మరి మేలు జరిగింది. ఇది ఒక ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని ఎంపీ రాములు అన్నారు. నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం గుండూరులో 2 కోట్లతో నూతనంగా నిర్మించే ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి ఎంపీ రాములు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటున్నారని ఎమ్మెల్యే విఠలరెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మూధోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అటు లింబాకే గ్రామం నుంచి వానల్పాడ్ వరకు 1.9 కోట్ల రూపాయలతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మన ఊరు మనబడిలో భాగంగా చేపడుతున్న అభివృద్ది పనులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వేగంగా అభివృద్ది చెందుతుందని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. నల్గొండ జిల్లా పెద్ద ఆడిసర్లపల్లి మండలంలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం పలు గ్రామాలలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించారు.